లకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నూరిపోశారు. టీఆర్ఎస్ తో పొత్తు అంశాన్ని మనసులోంచి తీసేయాలని ఆయన ఆదేశించారు. పార్టీ అధ్యక్షుడిగా చెబుతున్నా మనం ఒంటరిగానే పోటీ చేద్దాం అంటూ పార్టీ నేతలకు అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు, పదాధికారులు, ముఖ్య నేతలతో ఆయన రహస్యంగా సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని పాపిరస్ పోర్ట్ రిసార్ట్లో ఈ భేటీ జరిగింది. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ కంటే బలహీనంగా ఉన్న అసోం, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చామని అమిత్ షా గుర్తు చేశారు. త్రిపురలో 6 సార్లు ఏర్పాటైన ప్రభుత్వాన్ని ఓడించామని, ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఒక్కసారే కదా అని ఆయన ప్రశ్నించారు. మనం పోరాటం చేయాల్సిందే, మీరు కష్టపడాల్సిందే అని నిర్దేశించారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అమిత్ షా అన్నారు. ఏపీ మాజీ సీఎస్, బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు బీజేపీలో చేరారు. హైదరాబాద్లోని నోవాచల్ హోటల్లో ఆయన అమిత్ షాను కలిశారు. పార్టీ కండువా కప్పి షా ఐవైఆర్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. పరువు హత్యకు కోటి సుపారీ ఇచ్చాడు. తండ్రే కూతురి కాపురం లేకుండా చేశాడు. అల్లుణ్ణి చంపించేందుకు ఒకప్పుడు తనను కిడ్నాప్ చేసిన వ్యక్తితోనే బేరం కుదుర్చుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలు విఫలమైనా తను చేయాలనుకున్న కిరాతక చర్యను మాత్రం